వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరికీ జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి వర్షం కూడా పడతా ఉంది, శుభ సూచకం. ఆగుతుందని ఆశిస్తున్నా. వరుణ దేవుడు మన మీటింగ్ అయ్యే వరకు కరుణిస్తాడని ఆశిస్తున్నా. జిల్లా పార్టీ అధ్యక్షుడు నాని గారు నాకు ఆత్మ బంధువులు, నా కుటుంబ సభ్యులు, ఎప్పుడు కుప్పంలో ఉండే ప్రజానీకమైతే ఎన్నిసార్లు గెలిపించినా ఇంకా ఎక్కువ మెజార్టీతోనే గెలిపిస్తున్నారు. అలాంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కుప్పంలో ఉండే ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి నేను వచ్చాను. చాలా ఎన్నికల్లో నేను పోటీ చేశాను. ఇది 9వ సారి ఎమ్మెల్యే అయ్యాను. 9 సార్లు ఎమ్మెల్యే అయితే 8 సార్లు మన కుప్పం నుంచే ఎమ్మెల్యే అయ్యాను. తిరుగులేని మెజార్టీతో గెలిపించారు మీరు. నా మీద ఒక విశ్వాసం పెట్టుకున్నారు. నేను వచ్చినా రాకపోయినా ఎన్నికల్లో మేము అండగా ఉంటామని మీ నిజాయితీ నిరూపించారు. నాకు మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను, మీ సేవ కోసమే ఉంటాను. అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం. ఈసారి ఎన్నికలు జరిగాయి, 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు. 11 సీట్లే గెలిచారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎట్టు చేద్దాం, కసోపు వెయిట్ చేద్దామా? కంటిన్యూ చేద్దామా? 2 నిమిషాలు వెయిట్ చేద్దామా? ఓకే.